చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఇప్పుడు కూడా దశ మీరు నాకు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన తర్వాత పార్సరెడ్డి గారు లేదు నేను చెప్పాలన్నారు, నేను కూర్చున్నాను. ఏ ప్లీజ్ సుధాకర్ బాబు గారు, ఏ సుధాకర్ ప్లీజ్. ఈరోజు మన దశ అక్కడ ప్రతిపక్ష సభ్యులు కూడా ఎప్పుడన్నా లేచినప్పుడు అక్కడ ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు, ఇక్కడ ఆరోపణలు చేశారు. రెండోది మీ ముందరనే దశ తేల్చుకున్నారా అనే విధంగా మాట్లాడారు. అలాంటప్పుడు ఒక డిప్యూటీ లీడర్గా చెప్పాలనుకున్నప్పుడు మీరు కూడా అవకాశం ఇవ్వాలి దశ. అవకాశం ఇచ్చుంటే ఈ సమస్య వచ్చింది కదా దశ. చంద్రబాబు నాయుడు గారు మధ్యలోనే దశ సార్, ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. చంద్రబాబు నాయుడు గారు, లెట్ మీ కంప్లీట్. ఐ హావ్ గివెన్ దట్ ఆపర్చునిటీ. ఏ దశ మధ్యలో కట్ చేసి ఒకరు మైక్ ఇచ్చారు, అక్కడే సమస్య దశ. మీరు కూడా మేము రిక్వెస్ట్ చేసేది మిమ్మల్ని, మీరు ఇచ్చినప్పుడు వీరు మాట్లాడాక వారిని మాట్లాడారండి దశ. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరేం మాట్లాడతారు, ఎవరేం చేశారు, ఈ హౌస్లో ఏం జరుగుతుంది, ప్రజలు నిర్ణయించారండి దశ. ఏం బాగలేదు అట్లా కాకుండా, కనీసం మేము మాట్లాడే అవకాశం లేకపోతే సమస్య వస్తుంది దశ. ఒక్క నిమిషం టైం ఇవ్వండి, దాన్ని కన్క్లూడ్ చేద్దాం. మీరు మాట్లాడట్లేదా, ఆయనకి మనం అంటున్నారా? అవును, రిక్వెస్ట్ అది కరెక్ట్ కాదు. ఇలా వినండి, ఓకే, ఆయన అపీల్ చేశారు, ఇస్తున్నాను, చెప్పండి. నేను 3 రోజుల నుంచి బాధపడుతున్నా. మీరు సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయ్యి ఎర్లీగా క్లోజ్ చేయాలి. సబ్జెక్ట్ కే వస్తాను అధ్యక్షా, మీతో నేను రాజ్యసభ అధ్యక్షా, నేను చదివేస్తాను. మీరు రాజ్యసభ నుంచి చదివేస్తాను, మీరు చెప్పండి, నేను చదువుతాను ఇక్కడ. మరి ఏం చేయాలి సార్? ప్లీజ్ ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.